Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ దూకుడు ఎందుకు తగ్గింది? అసలు కారణం ఇదేనా? నారా లోకేష్ మాజీ మంత్రి చంద్రబాబు తనయుడిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. మరో మాటలో చెప్పాలంటే చంద్రబాబు తర్వాత టీడీపీకి ఆయుపట్టుగా ఆయనే ఉంటారనే ప్రచారం కూడా ఉంది. అలాంటి నాయకుడు ఇటీవల ఆశించిన విధంగా దూకుడు ప్రదర్శించలేకపోతున్నారని పార్టీలోనే చర్చ నడుస్తుండడం గమనార్హం. ముఖ్యంగా అమరావతి విషయంలో ఆదిలో చూపించిన దూకుడు ఇప్పుడు తగ్గించారని అంటున్నారు. నిజానికి అమరావతి ఉద్యమం ఇప్పటికీ 240 రోజులకు చేరుకుంటోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు రాజధాని పోరులో రైతులకు మద్దతు ఇచ్చేందుకు స్వయంగా లోకేష్ వచ్చింది 4 మాత్రమే. తర్వాత ఆయన ఇక్కడ ప్రజలకు కనిపించడం లేదు. ముఖ్యంగా జగన్ సర్కార్ ఇక్కడ భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపణలు చేసిన నాటి నుంచి లోకేష్ కనిపించడం మానేశారనేది వైఎస్ఆర్సీపీ నేతల విమర్శ. దీనిని టీడీపీ నేతలు కొన్నాళ్లు కొట్టిపారేసినా తర్వాత దీనిని పట్టించుకోలేదు. ఇక ఇప్పుడు 3 రాజధానుల విషయం పట్టాలెక్కిన తర్వాత పూర్తిగా లోకేష్ తన దూకుడును తగ్గించేశారు. ఎక్కడా అమరావతి గురించి పెద్దగా మాట్లాడడం లేదు. పైగా హైదరాబాద్ విడిచి ఆయన రావడం లేదు. మొన్న మధ్య మండలిలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుపై ఎమ్మెల్సీ ఒకరు చేసుకున్నారన్న ఒక ఘటన తర్వాత లోకేష్ మరింతగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కేవలం ట్విట్టర్లో 1-2 ట్వీట్లతో సరిపెడుతున్నారు. ఇక ఇప్పుడు అమరావతి ఉద్యమం తాడోపేడ తేల్చుకునే సమయం ఆసనమైంది. జగన్ దూకుడు పెంచారు. 3 రాజధానులపై బీజేపీని కట్టడి చేసేశారు. ఇక సుప్రీంకోర్టులో హైకోర్టు విధించిన స్టే ఎత్తేస్తే తరలింపు ప్రక్రియను ఆగమేఘాలపై పూర్తి చేసేస్తారు. మరి ఈ నేపథ్యంలో భావి టీడీపీ అధ్యక్షుడిగా తనను తాను నిరూపించుకునేందుకు ఉన్న పెద్ద అవకాశాన్ని లోకేష్ వినియోగించుకోలేకపోతున్నారనే వాదన సొంత పార్టీలోనే వినిపిస్తోంది. కానీ లోకేష్ మాత్రం బయటకు రాకుండా ట్విట్టర్ రాజకీయాలకు పరిమితమవుతున్నారు. మరి ఇలా అయితే భవిష్యత్ కష్టమనే భావన ఉంది. మరి ఏం చేస్తారో చూడాలి.